కలర్స్ అండ్ క్లాప్స్ ప్రొడక్షన్ కింద పున్నమి రాత్రి అని మాకు బాగా కావాల్సిన వారు స్నేహితులు సహృదయులు మా సంస్థకి మాకు చాలా రోజులుగా పరిచయం ఉన్న సుబ్బారెడ్డి గారు సిరాజ్ గారు వీళ్ళిద్దరు ప్రొడక్షన్లో కలర్స్ అండ్ క్లాప్స్ అని ప్రొడక్షన్లో పున్నమి రాత్రి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రము గురించి చెప్పాలంటే డ్రాకులా గురించి ఏ పిక్చర్ ఎప్పుడు వచ్చినా చాలా క్రేజీగా ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన దసరా శుభాకాంక్షలు మరియు తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలతో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఫస్ట్ ఆడుమగాడ్ర బుజ్జి అనే సినిమా రిలీజ్ చేసుకోండి, అది సక్సెస్ అయ్యాం. దాని తర్వాత రెండోది పున్నమి రాత్రి అనే సినిమా, తెలుగులో హర్రర్ మూవీ ఫస్ట్ టైం, హర్రర్ మూవీ 3D ఎంతో ఇది తీసుకొని నేను చాలా బాగా చేశాం. తర్వాత ఎస్విఆర్ మేడం గారు, శోభారాణి గారి ద్వారా వాళ్ళ సహకారాలతోటి మేము ఇది కూడా రిలీజ్కి వెళ్ళిపోదాం, 30th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేసుకుందామండి. ఉదయపూర్వక శుభాకాంక్షలు. 3D యుగం స్టార్ట్ అయ్యే వరకు ఈ సినిమా నిర్మించిన తర్వాత 3D యుగం స్టార్ట్ కావాలా, 3D థియేటర్లు రావాలని కొంతకాలం వేచి చూసాం. ఈరోజు రుద్రందేవితో 150 థియేటర్లు 3D వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు 150 థియేటర్లలో ఇలాంటి 3D సినిమాలో కొంత క్యాప్చర్ చేసి 3D ద్వారా రిలీజ్ చేస్తే బాగుంటుందని April 30th ఈ సినిమాను రిలీజ్ చేసేదానికి రెడీ అవుతున్నాం. అక్టోబర్ 30న రిలీజ్కి రెడీ అవుతున్నాం. 2D వర్షన్లో 3D వర్షన్లో ఒక హర్రర్ మూవీని ప్రముఖ గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన డైరెక్టర్ వినయన్ గారు దీన్ని నిర్మించారు. గతంలో ఇతను చిన్నారి చేతన్ లాంటి సినిమాలకి 3D చేసి నవ్వుతును. 3D ఎఫెక్ట్, 3D ఈ సినిమాలో హీరో కాబట్టి 3D అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్తో శోభారాణి గారి సహకారంతో నైజాం లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఏరియాస్లో సినిమా రిలీజ్ చేయాలంటే ఒక పెద్ద బ్యానర్ సహకారం ఉంటే బాగుంటుందని చెప్పి మంచి చెడులు ఆమె చూసుకుంటూను ఈ 3D రిలీజ్ చేసేదానికి ఆమె ఒప్పుకున్నందుకు. అందరికీ నమస్కారం, నేను మీ రఘురామ్. పున్నమి రాత్రి 3D, సో సిరాజ్ గారు చెప్పినట్టు ఈ మూవీలో మెయిన్ హీరో 3D. అండ్ ఇంత హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఉన్న ఫిల్మ్కి నాకు యాక్చువల్గా నా కెరియర్లో ఇది చాలా స్పెషల్, ఎందుకంటే నాకు మొట్టమొదటిసారిగా కంపోజ్ చేసే అవకాశం ఇచ్చారు. దానికి నేను సుబ్బారెడ్డి గారికి, సిరాజ్ గారికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. అండ్ మేడంకి కూడా ఎస్విఆర్ మీడియా తరఫున ఈ ఫిల్మ్కి సపోర్ట్ చేయడానికి కింగ్ ఫార్వర్డ్ అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఈ మూవీలో 2 సాంగ్స్ చేశానండి నేను. 9848 నంబర్ అని ఒక సాంగ్, అది శ్వేతా బసు ప్రసాద్ గారి మీద చేశారు. అండ్ అట్లానే పున్నమి రాత్రి టైటిల్ సాంగ్, సో అవి రెండు కూడా డిఫరెంట్ సౌండింగ్తో ట్రై చేశాము. సో ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ని కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇన్పుట్స్ ఇచ్చి చాలా బాగా వచ్చింది ఆడియో. అండ్ మీ అందరు కూడా ఈ మూవీని చూసి అందరినీ బ్లెస్ చేసి ఈ మూవీ హిట్ అవ్వాలి, హిట్ అయ్యేలా డెఫినెట్గా మాకు సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.